ఐపీఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లో అక్రమ చొరబాటు కేసు విచారణను వేగవంతం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి నెల క్రితమే రెక్కి నిర్వహించినట్టు విచారణలో తేలింది. నిందితుడు నెల క్రితమే యూసుఫ్ గూడ ప్లజెంట్ వ్యాలీలోని స్మితా సబర్వాల్ ఇంటికి వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే అప్పుడు ఆమె ఇంట్లో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. आनंद कुमार इंट्लोके वेल्लिन समयंलो कारुलो उन्ना बाबू किंदकु दिगी क्वार्टर्स नो वीडियो तीसिना एवरू पट्टिंचुकोलेदनि तेलुस्तुंदि. स्मिता सबर्वाल उन्ना विल्लालो 23 क्वार्टर्स उन्नायनि गतंलो अक्कड सीसी कैमेरालु उंडेवनि प्रस्तुतं ओक्कडि कूडा लेवनि विचारणलो तेलिंदि. मरिनि विवरालु मा क्राइम करेस्पोंडेंट हेमा अंदिस्तारु. हेमा अपडेट्स एंटि? ఎస్ ప్రియాంక, తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిని సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి గురువారం అర్ధరాత్రి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ ఇంటికి వెళ్లి చొరబడిన వ్యవహారం తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో ఇప్పటికే అతన్ని కేసు నమోదు చేసి కూడా రిమాండ్ కి చంచల్ కూడా జైలుకి తరలించారు. మరోవైపు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కూడా ఇప్పటికే తహసీల్దార్ పైన వేటు వేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇన్వెస్టిగేషన్ లో తవ్వే కొద్దీ చాలా కొత్త విషయాలు తెలుస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఆ రోజే అక్కడికి వెళ్ళలేదు, నెల రోజుల క్రితమే తహసీల్దార్ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళి మొత్తం రెక్కి నిర్వహించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ రోజు ఇంట్లో పడికి చొరబడదాం అన్నటువంటి సమయంలో స్మితా సబర్వాల్ ఇంట్లో లేదు అని గుర్తించినటువంటి ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేశారు. అయితే ఎప్పుడైతే గురువారం రోజు అతను మళ్ళీ ఒక్కసారి వెళ్దామని వెళ్ళినటువంటి సమయంలో అతనితో పాటు వెళ్ళినటువంటి డ్రైవర్ ఎవరైతే బాబు ఉన్నారో అతన్ని కేవలం బంజారిల్స్ వరకు వెళ్ళేసి వద్దామంటూ కూడా అతన్ని తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. అనంతరం అతన్ని కార్ లో ఉంచి ఆ తహసీల్దార్ ఇంట్లోపడికి చొరబడ్డాడు. సో ఈ నేపథ్యంలో కార్ లో ఉన్నటువంటి బాబు ఏకంగా కారు దిగి చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నిటిని కూడా వీడియో తీసినట్టుగా కూడా విచారణలో బయటపడింది. అయితే ముఖ్యంగా ఇంత పెద్ద అటు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నటువంటి ఆ క్వార్టర్స్ లో సీసీ కెమెరాస్ లేకపోవడం అనేది ఇప్పుడు చాలా ప్రశ్నలకు సాగు చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ లో ప్రతి ఒక్క దగ్గర కూడా సీసీ కెమెరాలను అమర్చాలి అంటూ కూడా పదే పదే అధికారులు చెప్తా ఉన్నారు. ఆఖరికి చిన్న చిన్న కిరాణా షాపుల నుంచి థియేటర్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్క ఏరియాల్లో కూడా అదేవిధంగా చాలా మంది సొంతిళ్లలో కూడా సీసీ కెమెరాలను అమర్చుకుంటున్నారు. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో ఉంటున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటున్నటువంటి ఏదైతే ప్లెజెంట్ వ్యాలీ ఉందో అక్కడ దాదాపు 23 క్వార్టర్స్ ఉంటాయి. అందులో ప్రస్తుతం స్మితా సబర్వాల్ B11 అనేటటువంటి క్వార్టర్స్ లో ఉంటుంది. అయితే ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి ఇంతమంది ప్రముఖులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఉంటున్నటువంటి ఈ క్వార్టర్స్ లో ప్రధానంగా ఉన్నటువంటి గేట్ వద్ద మాత్రమే ఒక సీసీ కెమెరా పనిచేస్తుంది. అది కూడా రోడ్డు వైపు ఫోకస్ చేసి ఉంది. సో ఎవరైతే లోపలికి వస్తారు అనేది మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఆ రోడ్డు పైన వెళ్తున్నటువంటి మిగతా యాక్టివిటీస్ ని ఫోకస్ చేస్తుంది. కానీ వన్స్ ప్లెజెంట్ వ్యాలీలోకి వచ్చేటటువంటి వెహికల్స్ ని కానివ్వండి, లోపల ఉండేటటువంటి మూమెంట్ ని మాత్రం క్యాప్చర్ చేయడానికి ఎటువంటి సీసీ కెమెరా లేదు అని కూడా పోలీసులు విచారణలో తేలింది. ముఖ్యంగా ఎప్పుడైతే తహసీల్దార్ ఎంటర్ అయ్యారో అసలు లోపల ఏం జరిగింది, ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా వెళ్ళాడు, ముందు విధంగా రెక్కి నిర్వహించాడా, ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేద్దామంటే అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో ప్రస్తుతం విచారణ కూడా కాస్త ఇబ్బందికరంగా మారిందనే చెప్పవచ్చు. మరొక వైపు ఇతన్ని విచారించాలి అంటూ కూడా ఇప్పటికే కస్టడీ పిటిషన్ ని కూడా పోలీసులు వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ హేమా.